హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్మెడి కిచెన్. ఈరోజు నేను ఎలుకలు ఇంట్లోకి రాకుండా చేయడానికి, ఇంట్లో ఉన్న ఎలుకలను పొగట్టేదానికి సింపుల్ చిట్కాలు చూపించబోతున్నానండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది ఈ వీడియో చేయమని చాలా రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారు, అందుకని ఈరోజు చేస్తున్నానండి. ఆ ఈజీ అండ్ సింపుల్ టిప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పారాసెటమాల్, అంటే జ్వరం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఏ కంపెనీ ట్యాబ్లెట్స్ అయినా పర్వాలేదండి, రెండు ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఈ రెండు ట్యాబ్లెట్స్ని తీసి ఒక పేపర్లో పెట్టి పౌడర్లా చేసుకోవాలి. నేను అల్లం దంచదంతో చేస్తున్నానండి. రాయితో కానీ, సుత్తితో కానీ, దేనితో అయినా పౌడర్లా చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఆ పౌడర్ని వేసుకోండి. దాంట్లో 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి, మైదా, శనగపిండి, ఏదైనా ఎలుకలు తినేవి వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకోవడానికి 3-4 టేబుల్ స్పూన్లు పడతాయి, అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని ఫస్ట్ వచ్చేసి చిన్న చిన్న ముద్దల్లాగా డివైడ్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రౌండ్ బాల్లా చేసి పెట్టుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టాలండి. అవి ఎండిన తర్వాత ఎలుకలు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టండి. జనరల్గా చాలామంది ఇళ్లలో చెట్ల దగ్గర ఉన్న మట్టిని ఎలుకలు తీసి పెడుతుంటాయండి. అలా కాకుండా సింక్ దగ్గర ఉంటాయి, వాషింగ్ మిషన్ దగ్గర, ఎక్కడ ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టుకోండి. ర్యాట్ కిల్లర్ అని పెడితే ఎలుకలు ఇంట్లోనే చనిపోయి వాసన వస్తుంటాయి. ఈ బాల్స్ పెట్టామనుకోండి, అవి చచ్చిపోతాయా రాకుండా పోతాయో తెలియదు, కానీ మరుసటి రోజు నుంచి మీకు ఎలుకల బాధ ఉండదు. ఇవి ఎండబెట్టడం వలన ఎలుకలు వచ్చేసి వీటిని ఎక్కడికైనా తీసుకుపోయి తినొచ్చు. ఇది 100% వర్కౌట్ అవుతుందండి. ఇది పెట్టిన తర్వాత నుంచి ఎలుకలు ఇంట్లోకి రావు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, 100% ఎలుకల బాధ తగ్గిపోతుంది. సెకండ్ టిప్ ఏంటంటే జిల్లేడాకు. ఇది మనకు ఎక్కడైనా ఎవరికైనా ఈజీగా దొరుకుతుంది కదండి. ఇది తీసుకొచ్చి ఎక్కడ ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలు ఉన్న దగ్గర పెట్టద్దండి, వాళ్ళు తాకకుండా చూసుకోండి. రాత్రి నిద్రపోయే ముందు 2-3 ఆకుల్ని సపరేట్ చేసి ఎక్కడ ఎలుకలు ఎక్కువ తిరుగుతున్నాయో అక్కడ పెట్టండి. ఆకుల్ని సపరేట్ చేసేటప్పుడు పాలు వస్తాయండి, ఆ పాలు పైన పడకుండా చూసుకోండి. పైన పడితే ఇచ్చింగ్ వస్తుందన్నమాట, కళ్ళల్లో కూడా పడకుండా చూసుకోండి. ఆ ఆకుల్ని ఒకరోజు ఉంచి నెక్స్ట్ డే అవి పడేసేయండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 2-3 ఆకులు పెట్టుకోండి. ఇలా వరుసగా 3 రోజులు పెడితే ఆ స్మెల్కి ఎలుకలు ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎలుకలకి జ్ఞాపకశక్తి ఎక్కువ, అందుకని స్మెల్ వస్తుంది కదా అని ఫ్యూచర్లో కూడా ఆ ప్లేసెస్కి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు తోటలో కానీ, కారులో కానీ, ఇంట్లో కానీ 3 రోజులు ఫ్రెష్ ఆకులను పెట్టి చూడండి, ఎలుకలు రాకుండా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి వావిలాకు. ఈ వావిలాకు రోడ్డు పక్కన సైడ్లో అంతా దొరుకుతుందండి. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి, ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని. వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఈ మూలికని జలుబు, జ్వరం తగ్గించడంలో బాగా యూజ్ చేస్తారు. న్యాచురల్ పెయిన్ కిల్లర్లాగా పనిచేస్తుంది, కానీ దీని వాసన వచ్చేసి దోమలకి ఎలుకలకి నచ్చదన్నమాట. ఈ వావిలాకులో ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి 5 ఆకులు ఉంటాయండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే, వావిలాకు తెచ్చిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని ఇంట్లో ఎక్కడెక్కడ ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టండి. తోటలో ఎక్కడ మట్టిని తీస్తున్నాయో అక్కడ పరిచినట్లు పెట్టుకోవచ్చు. ఇది విషయమేమి కాదండి, ఇది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి భయం లేకుండా ఇంట్లో ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఆకులను తీసేసేయండి, వేరే ఫ్రెష్ ఆకులను పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని 3 రోజులు వరుసగా పెడితే ఎలుకలు ఆ ప్లేస్కి, ఆ వాసనకి ఇంకా రాకుండా ఉంటాయి. ఈ జిల్లేడు ఆకులు, వావిలాకులు కరెక్ట్గా పనిచేస్తాయా లేదని మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు కూడా రైతులు వచ్చేసి వాళ్ళ చేను బార్డర్స్లో ఈ జిల్లేడు చెట్లు, వావిలాకు చెట్లు వేసుంటారు బార్డర్లాగా, ఎందుకంటే ఆ వాసనకి ఎలుకలు చేను లోపలికి పోకుండా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అది కాకుండా షాప్లో మౌస్ అండ్ ర్యాట్ గ్లూ ట్రాప్స్ అని అమ్ముతుంటారండి, అవి తెచ్చుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు ఏ టిప్ యూజ్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం శిరీష్మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.